అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై అయితే మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. వాలంటీర్స్ను ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారు, అలాగే రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటారా, ఇలా ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. అండ్ అలాగే షాకింగ్ న్యూస్ అయితే ఒకటి ఉంది, దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం. అలాగే బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, జీతాలు ఎప్పుడు పెంచుతారు, 10,000 జీతాలు అన్నారు ఎప్పుడు ఉంటుంది, ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదండి. ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకుంటే చాలామందికి ఉండే సందేశం ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా, మీకు ప్రూఫ్తో కూడా చూపెడతానండి. ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. ఇక్కడ చూడండి, వాలంటీర్లకు గుడ్ న్యూస్ అని చెప్పేసి ఉంది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివం ప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో వాలంటీర్లకు పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు తెలిపారు. త్వరలో ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్పారు. ఉన్నత విద్య చదివిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానాల్లో తీసుకునేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇలాగ చాలామంది నాయకులు అంటున్నారు, కానీ ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారని చెప్పి చాలామంది వాలంటీర్లు అయితే నిరసన అయితే చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం అని చెప్పేసి ఉంది. ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే 3 నెలల బకాయిలు ఇవ్వాలని, 10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన 100,000 మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది, లేదంటే తమకు ఆవేదన తెలిపేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ నివేదిక కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా కదలైతే వచ్చిందన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2 నెలల పైకి అవుతున్నా కానీ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అయితే ఏ అప్డేట్ ఇవ్వట్లేదని చెప్పి ప్రతి ఒక్క వాలంటీర్లు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకి 28వ తారీఖున, అంటే రేపు, క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందన్నమాట. ఆ మీటింగ్లో వాలంటీర్ వ్యవస్థపై సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాలంటీర్ వ్యవస్థ సంబంధించి జీతాల పెంపుపై అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాల హామీలు అయితే ఇచ్చారు కదా, అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. అలాగే జీతాలు కూడా 5,000 నుంచి 10,000 వరకు చేస్తామని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించి కూడాని ప్రభుత్వం రేపు నిర్వహించబోయే క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించనున్నారు. ఇది ఒకటే కాదండి, మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా అన్నదాత సుఖీభ పథకం, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమైన పథకాలు ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి, అలాగే ఉచిత బస్సు పథకం, ఇవన్నిటిని కూడాని రేపైతే డిస్కస్ చేయనున్నారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థపై కూడాని రేపైతే సమీక్ష నిర్వహించి క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. సో రేపు అనగా మనకి ఏంటంటే ఈ యొక్క జీతాల పెంపుపై కానీ, అంటే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి 10,000 జీతాల వరకు పెంచుతామని చెప్పేసి అన్నారు. అలాగే రెన్యువల్ కూడా చేయాలని చెప్పేసి చాలామంది అడగడం అయితే జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ పాటికే వాలంటీర్ రెన్యువల్ కూడా అయిపోయినట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ అసలు ఉంటుందా లేదా అని చెప్పి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. చాలామంది మంత్రులు ఉంటున్నారు, కాకపోతే అలా అంటున్నారు కానీ విధుల్లోకి తీసుకోవడం
చూడలేదని చెప్పి చాలామంది వాలంటీర్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మనకి 31 తారీఖున ఒకవేళ రేపు కనుక అప్డేట్ కనుక ఇవ్వకపోతే నిరసన వ్యక్తం చేస్తామని ప్రతి ఒక్క వాలంటీర్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా వాలంటీర్లను గత ప్రభుత్వం ఏ మాదిరిగా ఉపయోగించుకుందో అలా కాకుండా వారికి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి శిక్షణ ఇచ్చి అప్పుడు వారికి ప్రభుత్వం తరపున సంబంధించి ఏవైనా సహాయపడాలా, ఏ విధంగా సహాయపడాలి, లేదంటే స్కూల్స్ సంబంధించి, లేదంటే ఇంటర్న్షిప్స్ కింద ప్రతిదీ కూడా ప్రభుత్వం ఆలోచించి రేపైతే వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి కూడా రేపు అప్డేట్ వచ్చిన తర్వాత అయితే పూర్తి వివరాలతో సహా మనకు తెలుస్తుందన్నమాట. అంతే మనకి ఏంటంటే 10,000 జీతాలు పెంచుతామని చెప్పేసి అన్నారు, కాబట్టి అది కూడా రేపైతే వెల్లడే అవకాశం ఉంది. అలాగే వాలంటీర్లు ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళకి కాకుండా విధుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని రాజీనామా చేయని వారికి 2 నెలల బకాయిలు కూడా చెల్లించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ విధమైన సమాచారం కూడా మనకైతే రావడం అయితే జరిగిందనమాట. ఏదేమైనా కానీ వాలంటీర్ సంబంధించి రేపైతే మొత్తం కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ అధికార ప్రకటన వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ అప్డేట్ వచ్చినా మీకు అయితే ముందుగా తెలుస్తుందన్నమాట. ధన్యవాదములు. జై హింద్.